ఎఫ్ఎల్ గోల్డ్ లోన్ సంస్థలో తాకట్టు పెట్టిన బంగారాన్ని తప్పుడు అడ్రస్ ఇచ్చారని చెప్తూ వేలం వేసిన ఘటన సూర్యాపేట జిల్లా కోదాడలో చోటు చేసుకుంది. సాయి కుమార్ అండి, మాది సోమవారం మండలం నేడిచెల్ల మండలం. ఓకే, నేడిచెల్ల మండలం. నేను కోదాడ మండలం సూర్యాపేట డిస్టిక్లో ఐఎఫ్ఎల్ బ్రాంచ్లో నేను లోన్ పెట్టాను. 2018 నవంబర్ 10వ తారీఖున అవి పెట్టుకుంటూ క్రమేణా పెట్టడం తీయడం జరిగింది. 2019 సెప్టెంబర్లో మళ్ళా ఒక ఐటెం తీసుకొని మిగతా అన్నిటికీ ఇంట్రెస్ట్ కట్టేసి వెళ్ళిపోయాను. 2020 ఫిబ్రవరిలో నాకు గోల్డ్ వేలం పడబోయిందని చెప్పారు. దాని తర్వాత నాకు ఎట్లాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా నాది వేలం పాడ చేరడం జరిగింది. నా ఐడీలు కూడా తప్పు ఎంటర్ చేయడం జరిగింది. వాళ్ళు చేసిన పొరపాటికి నన్ను ఇబ్బంది పెడుతున్నారు. ఇప్పటికీ నా గోల్డ్ కోసమని నేను నవంబర్ 7, 2024 వస్తే మీ గోల్డ్ అయిపోయింది, వేలం పాటకి వెళ్ళిపోయిందని మాట్లాడారు. నాకు ఎటువంటి సమాచారం తెలపలేదండి. ఇంటికి నోటీసులు రాలేదు. ఎందుకంటే నేను ఇచ్చిన ఆధార్ కార్డు వచ్చేసి సోమవారం విలేజ్ నేడిచెల్ల మండలం 508218 పిన్కోడు. వాళ్ళు పంపించింది వచ్చేసి సామారం విలేజ్ పెనపాడు మండలం కోదాడ 508206 పంపించారు. కాబట్టి నాకు ఎటువంటి నోటీసులు అందలేదు. వీళ్ళు చేసిన పొరపాటికి నేను ఇక్కడ ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతున్నాను. నా గోల్డ్ తీసుకుందామని వస్తే మాత్రం నా గోల్డ్ అమ్మేసుకున్నారు వీళ్ళు కావాలని. నాకే ఇట్లా జరిగింది, ఇంకా ఎంతమందికి ఇట్లా జరుగుతుందో అనే ఆవేదనతో వచ్చి మాట్లాడితే దుబాయ్ అని కూడా మాట్లాడేది. ఇందాక కోదాడ బ్రాంచ్లో మాత్రం ఐఎఫ్ఎల్ బ్రాంచ్ కోదాడలో నాకు మా చాలా అన్యాయం జరిగింది. గత వారం నుంచి నన్ను తిప్పుతున్నారు ఎలాంటి స్పందన లేకుండా. పొరపాటు నన్ను అంటున్నారు. నేను ఇచ్చిన ఆధార ప్రకారమే నాకు నోటీసులు రావాలి. కానీ వాళ్ళు తప్పు ఎంటర్ చేసుకొని పొరపాటునంతా నా మీద నెడుతున్నారు. నాకైతే అన్యాయం జరిగింది. 2020 ఫిబ్రవరిలో అమ్మిన వేలంపాడ గోల్డ్కి ఇప్పటి వరకు నాకు సమాచారం లేదండి. నా గోల్డ్ అమ్మి కూడా 10 నెలలు అవుతుంది. 10 నెలల నుంచి కూడా నాకు ఎటువంటి సమాచారం లేదు. మెసేజ్ వస్తాయి కంపల్సరీ. కస్టమర్ 23rd అంటే 23 రోజులు అంటే వారం ముందే కస్టమర్కి ఇన్ఫామ్ చేస్తాను ఇంట్రెస్ట్ కట్టాలని. ఒకవేళ కస్టమర్ కట్టకపోతే కనుక 4 నెలలు అతను తీసుకున్న స్కీమును బట్టి 4 నెలల వరకు వరుసగా ఇంట్రెస్ట్ కట్టకపోతే ఆ కస్టమర్ది ఆప్షన్లో ఉంటుంది. అయితే దీన్ని వచ్చేసి మేము 30 రోజుల ముందు నుంచి ఫాలోఅప్ చేస్తాం 30 డేస్ బిఫోర్ నుంచి. ఇవన్నీ దానికి ఉదాహరణ వచ్చేసి ఇవన్నీ మేము ఫాలోఅప్ చేసి ఆ మంత్లో ఆ సార్ ఏదైతే తీసుకున్నాడో ఆ ఎప్పుడైతే కట్టాలో ఆ కట్టాల్సిన మంత్లో రెగ్యులర్గా ఫాలోఅప్ చేసిన అందరికీ కలిసినాయి. కానీ సార్ది కాల్ కలవలేదు. దాని తర్వాత మెసేజ్లు పెట్టారు. ఇవన్నీ ఒకటైతే సారు ఆ టైంలో మేడం ఇక్కడ మేనేజర్ బ్రాంచ్ మేనేజర్ మేడం గారు వచ్చేసి డైరెక్ట్ కలిశారు. ఏది రోడ్డు మీద కలిసినప్పుడు ఏంటంటే కాల్స్కి రెస్పాండ్ కావట్లేదు కాబట్టి ఆక్షన్కి వెళ్తే ఇబ్బంది అయితే అనే ఉద్దేశంలో ఆ సార్ చాలాసార్లు లోన్ పెడుతున్నారు తీసుకుంటున్నారు. ఆ ఉద్దేశంతో కస్టమర్ దగ్గర కస్టమర్కి ఏం చెప్పారు మీరు చెప్పండి. ఫస్ట్ డైరెక్ట్ కలిసారు, రోడ్డు మీద కలిసినప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఇలా ఉంది పరిస్థితి చెప్పండి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. దాని తర్వాత ఫైనల్గా ఆక్షన్ నోటీస్ వెళ్ళేది ఏంటంటే యాజ్ పర్ లీగల్గా మాకు డాక్యుమెంట్స్ డైరెక్ట్గా ఏదైతే కస్టమర్ మనం లోన్ తీసుకునేటప్పుడు అడ్రస్ ఇస్తారో అతను అగ్రి అయ్యి సైన్ చేస్తారో ఆ అడ్రస్కి డైరెక్ట్గా ఆ నోటీస్ వెళ్ళింది. ఆ నోటీస్ వెళ్ళినప్పుడు దాని మీద ఎవరైతే సైన్ చేస్తారో వాళ్ళకి తీసుకుంటారన్నమాట. ఈ కస్టమర్ మానిటరీ కన్సల్ట్ చేస్తున్నారు అంటే ఈ కస్టమర్ విషయంలో మానిటరీ కన్సల్ట్ చేస్తున్నారు. మారిటోరియం అనేది మార్చి తర్వాత వచ్చింది కరోనా. ఇది ఫిబ్రవరిలో జరిగిపోయింది. మీరు చెప్పినట్టు మారిటోరియం అనేది మార్చి తర్వాత కస్టమర్ ఎవరైతే యాజ్ పర్ ఆర్బీఐ నామ్స్ ప్రకారం
కస్టమర్ డబ్బులు కట్టకపోయినా కానీ ఈ రోజు వరకు ఒక్కటి కూడా ఆక్షన్ ఇవ్వరు. అట్ ద సేమ్ టైం ఇంకోటి కూడా మీకు క్లియర్గా చెప్తున్నాను, ఈ మేడం ఇక్కడ 7 సంవత్సరాల నుంచి పనిచేస్తుంది, సార్ కట్టాల్సింది కూడా 3000 కలిసి పరిస్థితి బాగాలేదు, డబ్బులు మీరు అరేంజ్ చేయమన్నా కానీ 100% చేసేది. అలా చేసి 30,000 రూపాయలు నాకు నేను అబద్ధం అయితే చెప్పట్లేదు సార్, ఉన్నది చెప్తున్నాను. ఎందుకంటే కంపెనీ మన సొంతమే, మనం అందులో పనిచేస్తాం. ఎందుకంటే గోల్డ్ ఎంత రిస్క్ తీసుకొని మన